కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన వ్యాపార బిల్లులతో పాటు పంపు సెట్లకు మీటర్లు ఏర్పాటు చేయడం అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు అనంతపురం నగరంలోని పాత ఆర్టీఓ కార్యాలయం ఎదుట నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర నాయకుడు ఓబులు, సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణ స్వామి, సిపిఐ ఎమ్మెల్యే ఇండ్ల ప్రభాకర్ రెడ్డిలు తదితరులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. రైతులకు నష్టాన్ని చేకూర్చే విధంగా వ్యాపార బిల్లులను తెస్తోందన్నారు. వ్యాపార ఉత్పత్తులను కార్పొరేట్ చేతుల్లో పెట్టేందుకు ఇలా చేస్తోందన్నారు. ఇక రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా రైతుకు వ్యతిరేకంగా ముద్ర వేసుకున్నాడన్నారు. పంపు సెట్లకు విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయడంపై నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసన దీక్షలో ఏఐటీయూసి జిల్లా కార్యదర్శి రాజారెడ్డి, సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు, నాయకులు అల్లిపీర, సిపిఎం నగర కార్యదర్శి నాగేంద్ర, రామిరెడ్డి, వెంకట్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. భాగంగా బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ మూడు చట్టాలు ఆమోదించింది. అది దౌర్జన్యంగా ఆమోదించడం జరిగింది. పార్లమెంట్ లో తనకు బలం లేకపోయినప్పటికీ ఈ మూడు చట్టాలు రైతాంగానికి, ఈ మూడు చట్టాల్లో చెప్తున్నది ఒకటి ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటున్నారు, రెండవది ఒప్పంద వ్యవసాయానికి అనుకూలంగా వాళ్ళు చేసుకునేటువంటి వ్యవసాయానికి సంబంధించిన ఒప్పందం చేసుకునే గ్యారంటీ ఇస్తామని చెప్పడం జరిగింది. మూడవది నిత్యావసర సరుకుల యొక్క నిబంధనల నుంచి ట్రాన్స్పోర్ట్ కానీ నిల్వకు కానీ నిబంధనలు ఎత్తివేస్తూ ఈ మూడు చట్టాలు రైతాంగానికి ఉరుతాలు లాంటివి. అందుకనే వామపక్ష పార్టీలు మేము వ్యతిరేకిస్తున్నాం, దీనిని వెనక్కి తీసుకోమని చెప్పేసి బీజేపీ కోరుతున్నాం. రైతులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ చట్టాలను మరి బలపరిచేటువంటి చంద్రబాబు నాయుడుకు, మరి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి రైతుల యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా వాళ్ళని హెచ్చరిక చేస్తున్నాం. ఇటీవలి కాలంలో పార్లమెంట్లో మూడు బిల్లుల్ని ప్రతిపక్ష పార్టీల నిరసనల మధ్య, దేశవ్యాప్తంగా రైతుల నిరసనల మధ్య ఈ ప్రభుత్వం ఆమోదింపజేసుకొని చట్టాలను తీసుకొని వచ్చింది. ఇవి నల్ల చట్టాలు, వ్యవసాయాన్ని రైతుల్ని నాశనం చేసే చట్టాలు, తక్షణం ఉపసంహరించుకోవాలని దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు, రైతులు, రైతు కూలీలు, ప్రజలు రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆందోళనలో భాగంగా ఇవాళ అనంతపురం నగరంలో కూడా వామపక్ష పార్టీల కార్యకర్తలు, రైతులు, రైతు కూలీలు రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు గత ఎన్నికల్లో వ్యవసాయాన్ని, రైతుల్ని రాజు చేస్తాము, వ్యవసాయాన్ని కొత్త పుంతలు తగ్గిస్తామనేసి అనేకమైనటువంటి వాగ్దానాలు చేశారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తూ ఉన్నారు? ఇవాళ వ్యవసాయాన్ని, రైతుల్ని గుత్తగా ఇవాళ కార్పొరేట్ల చేతిలో పెడతా ఉన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం రైతు ప్రభుత్వం కాదు, ఇది కార్పొరేట్ల ప్రభుత్వము. అందుకోసం ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా కార్పొరేట్లకు ఒత్తాసు పలుకుతూ ఉన్నారు. ఇవాళ రైతుల్ని, వ్యవసాయాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మరి మన అందరి మీద ఉంది. కాబట్టి ఇవాళ వామపక్ష పార్టీలు, రైతు సంఘాలు రైతుల పక్షాన వ్యవసాయాన్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఇవాళ ఆందోళన చేస్తూ ఉన్నాం. రైతుల్ని, ప్రజల్ని ఆందోళనలో భాగస్వాములై మరి నిరసన వ్యక్తం చేయండి, కేంద్ర ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించాలని పిలుపునిస్తూ ఉన్నాం.